హాయ్ మేడం. హాయ్ శ్రావణి. ఏమైంది చేతికి? వేలికి చిన్న దెబ్బ తగిలింది మేడం. చాలా మందికి ఆత్రంగా పనిచేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దానినే రషింగ్ అంటారు. అంటే ఏంటి మేడం? దీనికి నాలుగు కారణాలున్నాయి. శ్రద్ధ వహించకపోవడం వల్ల, చూపు పనిపై లేకపోవడం, ప్రమాదకరమైన స్థితిలో ప్రమాదానికి దగ్గరకు వెళ్లడం, అదుపు తప్పడం. అంతేకాదు, చిరాకు పడి పనిచేయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మొన్న హరి చూడు, చిరాకు పట్ల ఆలోచించుంటే అతను ప్రమాదకర స్థితిలోకి వెళ్లేవాడే కాదు. హరికేమైంది మేడం? మిషన్ దగ్గర టెన్షన్ గా పనిచేయడంతో అదే మూడ్లో బైక్ స్టార్ట్ చేస్తూ కింద పడిపోయాడు. దానికి కారణం హరికి పనిపై ధ్యాస లేకపోవడం కాదు, కేవలం అలసట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డుపై వెళ్లేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పనిలో ఉన్నప్పుడు కానీ ముఖ్యంగా గ్రహించవలసింది ఏంటంటే, అలసిపోయి ఉన్నారనిపిస్తే ప్రమాదంలోకి వెళ్లకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అలర్ట్గా ఉండటం వల్ల అలసట పోదు. కాబట్టి ముఖం కడుక్కోవడం గాని, టీ తాగడం కాని, రెస్ట్ తీసుకోవడం కాని, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కాని కొంతవరకు విముక్తి పొందవచ్చు. ఏదైనా పని గురించి తెలిస్తే దానిపై శ్రద్ధ వహించకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. హాయ్ మేడం. హాయ్. తొందరలో ఆ రోజు నేను బీటు నడిపే పనిపై జాస పెట్టి ఆ పని చేయలేదు మేడం, అందుకే ఆ యాక్సిడెంట్ జరిగింది. నాకు తెలుసు, నువ్వు ఆ విధంగానే చేసావు. కానీ అలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అలా కూర్చొని మాట్లాడుకుందాం, రండి. ఇక్కడ కూర్చుందాం. ఏ ప్రమాదమైనా మళ్లీ తిరిగి జరగకుండా ఉండాలంటే ప్రమాదకరమైన మన ప్రవర్తనను ముందే పసిగట్టే ఆలోచన ఉండాలి. అంతేకాకుండా హజార్డ్ మెటీరియల్ ఉపయోగించుటకు ట్రైనింగ్ వల్ల కూడా చాలా ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. కొన్ని ప్రమాదాలను మనం మొత్తం అరికట్టలేం. కాబట్టి ఆ సమయంలో మనం పనిపై శ్రద్ధ వహించి జాగ్రత్తగా పనిచేయాలి. మనం ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా అది ఉంది కదా అని అశ్రద్ధ చెయ్యొద్దు. దేన్నైనా 100% ప్రమాదం నుంచి బయటపడడానికి చేయలేం. కాబట్టి మనం చేసే పనిపై ధ్యాస పెట్టాలి. అప్పుడే మనం ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. బీబీఎస్ ట్రైనింగ్ కూడా దాని గురించే చెప్తుంది. ఈ ట్రైనింగ్లో ముఖ్యమైనవి 4 విషయాలు. అవి ఏంటంటే, శ్రావణికి నేను చెప్పినట్టు, 1 తొందర, పనిపై ధ్యాస లేకపోవడం చూడటం, 2 చిరాకు, నిలకడ లేకపోవడం, గ్రిప్ కోల్పోవడం, 3 పట్టించుకోకపోవడం, ప్రమాదంలోకి జారిపోవడం, 4 అలసట, ఆలోచన పనిపై లేకపోవడం. మీరు ఇప్పుడు విన్న 4 రీజన్స్ ఉంటే ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని బీబీఎస్ ట్రైనింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే బీబీఎస్ ట్రైనింగ్ను మీరు శ్రద్ధగా గ్రహించినట్లయితే మీకు చికాకుతో వచ్చే మానసిక పరిస్థితిని ముందే గ్రహించి ప్రమాదకరమైన స్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, బై మేడం.